అందరికీ నమస్తే అండి. కొడాలి నానికి మొత్తానికి భయం వేసింది అనమాట. నిన్నటి దెబ్బకే వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో దాడులకు ఆస్కారం లేదు, అలా దాడులు చేసుకోకూడదు. మనం రాజకీయం చేయాలి తప్పితే వ్యక్తిగతంగా దాడులు చేయకూడదు, బూతులు తిట్టుకోకూడదు. మనం ప్రజల కోసం మనం పనిచేయాలి. నన్ను కొట్టబోయారు, నన్ను దొరికితే ఎరగదీసేది నన్ను. సో వాళ్ళందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి. ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసు వేస్తాము వాళ్ళందరిపైన కూడా. ఖచ్చితంగా మాకు రక్షణ కావాలి, రక్షణ కల్పించాలని చెప్పేసి అని మీడియా ముందుకొచ్చి గొక్కెట్టి ఎడుతున్నాడు. మామూలుగా ఆడట్లా, ఈ 5 ఏళ్ల కాలం పాటు చూసిన కొడాలని వేరే, ఈ కొడాలని బొత్తిక పిల్లి. ఇది బొత్తిక చచ్చిపడిపోయిన పిల్లి, బక్క చచ్చిన పిల్లో చచ్చిపడిపోయిన పిల్లి ఏదో అంటారు కదా, సేవ చచ్చిపోయిన పిల్లి అనుకుంటా. పోనీ సేవ చచ్చిపోయినాడు, అయిపోయింది. మొఖంలో కలబోయింది, బక్క చచ్చిపోయాడు. ఇంకా ఫుల్గా తాగేస్తున్నట్టున్నా నిన్నటి నుంచి. ఇంటి మీద కోడిగుడ్లు వేసారు రా బాబు, దొరికితే పిసికేద్దరు దెబ్బతికే. నిన్న కానీ దొరుకుంటే ఖచ్చితంగా నేను ఒక పిసికి పిసుకుతురు, ఒక్క దెబ్బకి పిసికేద్దరు. మిస్ అయిపోయాడు. ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏడుతున్నాడు. కొడాలని పక్కన పేరు నాని నేసుకొని నేను కొట్టబోయారు. దొరకలేదు, మిస్ అయిపోయావు. దొరికితే తోముదురు, శాతపాలన తోనడు తోముదురు. ఒకసారి ఏమని ఏడుతున్నాడు వినిపిస్తాను. ఉండండి వినండి. జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అర్ధరాత్రులు ఏం కాదు, నేను కొంప మీదకి వచ్చింది. నేను నీ ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్లు గిట్టేసింది. అర్ధరాత్రి ఏం కాదు, పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి మీదకి వస్తున్నారన్న సమాచారం ముందే తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నావు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు నువ్వు. బే, అధికారం లేకపోతే మీరంతా పిల్లిళ్ళు అంటూ లేహే. మీ బతుకులు ఇంతే, తొల్లగొట్టు మీసాలు తిప్పబెట్టాగా నా ఇంటికి పేకలేరన్నావు, నా బొచ్చు పేకలేరన్నావు. అధికారం కోల్పోయిన 2 రోజే ఇళ్ళలోకి వెళ్ళి దాగుకునే పరిస్థితి. ఒకవేళ బయటికి రావాలన్నా కానీ 100-200 మంది కార్యకర్తలకు ఫోన్ చేసుకొని, కార్యకర్తలకు 100-200 మంది కార్యకర్తలకు ఫోన్ చేసుకుని రెండర బాబు నేను పలాన్ దిక్కెళ్ళాలనుకుంటున్నాను, మీరు లేకపోతే నేను బయటికి వెళ్ళలేను, నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడతారో, ఎందుకంటే అధికారం మతంతో 30 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పేసి అని నోటి దూల కొలిది ఏది పడితే అది మాట్లాడేశాను. దయచేసి మీరు రెండరా బాబు అని చెప్పేసి అని ఏడుతున్నాడు అనమాట. ఇప్పుడు వీడికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది. ఓడిపోయిన 2 రోజులకి ప్రజాస్వామ్యం వీడికి ఇప్పుడు వీడికి గుర్తుకొచ్చేసింది. ప్రజాస్వామ్యంలో తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, గోండాలు ఇలా మీద దాడులు కొత్తున్నారు. తెలుగుదేశం పార్టీ పైకి వెళ్ళినప్పుడు, ఏమైంది? గణవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టేసినప్పుడు ఏమైంది? ప్రజాస్వామ్యురా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా నీకు? తెలుగుదేశం పార్టీని వెళ్ళి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేసే వ్యక్తులు తల్ల పగల కొడితే నన్ను అభిమానించే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి బీపీలు వచ్చినాయి, బీపీలు వస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది, వీళ్ళు పగల కొడతారని చెప్పేసి అని మాట్లాడాడు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా రోషం పౌరసం ఉంటాయి, ఉప్పు కరంగా తినేది అందరూను. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకు తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పుడు బీపీలు వచ్చినాయి. మీకు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు అప్పుడు వచ్చినాయి బీపీలు, మాకు ఇప్పుడు వచ్చినాయి బీపీలు. అదేం పెద్ద ఇదిగా ఏం తీసుకోవాల్సలేదు, బీపీలు వస్తే ఆ మాత్రం ఉంటాయి. అప్పుడెక్కడైపోయింది, జస్ట్ స్టార్టింగే భయపడిపోయి నేను కేసులు వేస్తాను, కోర్టులో కేసులు వేస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాను ఎడితే ఎలాగా? 5 ఏళ్ల కాలం పాటు తిరగాలి ఇంకా మనం. 2 రోజులకి అయిపోయిందా? అధికారం కోల్పోయిన 2 రోజులకి గుక్కెట్టేసేస్తే ఎలా నాని? ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇంకా 60 నెలలు ఉంది, ఇంకాను 5 ఏళ్ల కాలం పాటు మన ఇదే పరిస్థితి మంది. దాంకొని తిరగాలి నువ్వు. మాట్లాడి దమ్ముంటే ఇప్పుడు మాట్లాడే, ఇంతకుముందు గతంలో మాట్లాడావు కదా, ఆడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడు గుర్తుకొచ్చేస్తా నీకు ఇప్పుడు.
అన్నావుగా గతంలో నీ అమ్మ మూడు ఆడమ్మ మూడు అని అను ఇప్పుడు ఒకసారి అను. పిసుకుతారట దొరికితే. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, మనంత మగోడు లేడు, మనంత వీరుడు లేడు, ఇంకా ఇంకా ఏం మాట్లాడుతాం, తగలడు. భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తీర్ణం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో చోట్ల అయితే ఫిజికల్ గా రిస్టుల మీద దాడులు చేయటం, ఫిజికల్ కొడతాం, చేతులు కొడతాం, తలపాలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి మీకన్నా తక్కువలే కూడా గత 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు చేసిన దాడులు, వ్యక్తిగతంగా కానీ కొట్టడాలు కానీ చంపడాలు కానీ ఇళ్లపైకి వెళ్ళి దాడి చేయడాలు కానీ ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన దానికంటే చాలా తక్కువ. ఇంకా కార్యకర్తల దూరకు ఎవరి దూరకు వెళ్ళట్లా. ఎవడైతే అధికార బలం చూసుకొని నీలాంటోడు ఒళ్ళు అది మర్చిపోయి ఎవడైతే నోటి తోల కొలిది మాట్లాడాడో వాడికి మాత్రమే కోటింగ్ స్టార్ట్ అయింది. మీకు కూడా ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వాలి. ఆరంభం మాత్రం ఆరంభానికే భయపడిపోయారు మీరు. స్టార్టింగ్లోనే అదిరిపోయి మేము పోలీస్ కేసులు పెడతాం, ఫుటేజీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏమీ కాదు, నీడేలాగే బొచ్చు కూడా ఊడదు, బొచ్చు పీక్కోవాలి. ఇంకా నువ్వు చెప్పిన నెలలో మేము చెప్పాలి, ఇంకా అంతమేం చేసేది ఏం లేదు. ఇంకా బాగా అర్థమైంది అనుకుంటా, ఆ పేరునానికి కూడా చెప్పు, అధికారంలో ఉన్నాను చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు. మేమైనా సరే ఇప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినో లేదంటే ఇంకొకరినో నోటుకు వచ్చింది మాట్లాడతానంటే కుదరదు. మనకు ఆ సోయ ఉండాలి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడులు ఉండకూడదు అనే సోయ మనకి ఇప్పుడు రావడం కాదు, అప్పుడు రావాలి. ఇప్పుడు జ్ఞానదేవం అయిపోయింది నీకు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వేసినట్టున్న మందు, ఆ బ్రాండ్ మందు వేసేసి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడు. ఇవాళ మంది వేసే అవకాశం లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు. వెళ్తే ఎత్తారు రెబ్బని తిప్పి తెలుసు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నాడు సుద్దపూసలాగా. నీ నోటు అంటే వినాలి ఉపన్యాసాలు. ఇక్కడ మేము కంగారు పడము. నువ్వు ఎన్ని కేసులు వేసుకుంటావు వేసుకో, ప్రైవేట్ కేసులు వేసుకుంటావో లేదంటే ఇంకొక కేసులు వేసుకుంటావో సుప్రీంకోర్టుకి వెళ్తావో ఎక్కడికైనా పో. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజు అయితే వచ్చింది. నీకు ఖచ్చితంగా అంకుశం సినిమా చూపిస్తారబ్బా. నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా, నిర్మోహమాటంగా చెప్తున్నాం కదా మేము. నీకు ఖచ్చితంగా అంకుశం సినిమా చూపిస్తారు, చూపించకపోతే నన్ను అడుగు, బాగా గుర్తుపెట్టుకో. అది అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగ